ఎన్నికలు వచ్చేసరికి సీజన్ స్టార్ట్ అవుంది కుక్కలకు కూడా సీజన్ ఉంటదన్న కుక్కలు చిత్త కార్తెలు రోడ్ల మీదకి వస్తాయన్న చిత్త కార్తప్పుడు రోడ్ల మీదకి వచ్చి మురుగుతా ఉంటాయి చిత్త కార్త కుక్కల లాంటి వాళ్ళందరూ ఏమన్నా మా కోసం మా ఎస్సీల కోసం మా ఎస్టీల కోసం మా బీసీల కోసం మా మైనారిటీల కోసం నిరుపేదల కోసం నువ్వు పోరాడుతా ఉంటే మాకు అన్నం పెడతా ఉంటే ఈ రోజు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు ముసలి నక్క నారా చంద్రబాబు నాయుడు మురుగుతూ ఉన్నాడు నక్కలు శవాలను కూడా పిక్కు తింటాయన్న అటువంటి నారా చంద్రబాబు నాయుడు పేదలనే మా వాళ్ళనందర్నీ కూడా పిక్కు తిన్నాడు మళ్ళా పిక్కు తినడానికి రోడ్డు మీదకి వచ్చాడన్న అందరూ కూడా తెలుసుకోవాలి ఈ రోజు ఇంకొకడు ఉన్నాడు ఇంకొకడు ఉన్నాడు పిచ్చి కుక్క పిచ్చి కుక్క ఎవడాడు పవన్ కళ్యాణ్ అనేవాడు పిచ్చి కుక్క ఏమయ్యా ఏమయ్యా పవన్ కళ్యాణ్ పెళ్ళాలని మార్చడం కాదు నువ్వు పెళ్ళాలని మార్చడం కాదు ఎన్ని పార్టీలను మార్చావురా బాబు నువ్వు ఎన్ని పార్టీలను మార్చావు బీఎస్పీ బీజేపీ టీడీపీ సిపిఐ సిపిఎం పెళ్ళాలని మారుస్తావు పార్టీలు మారుస్తావు మార్చడం అనేది తార్చడం అనేది ఈ పవన్ కళ్యాణ్కి వెన్నతో పెట్టిన విద్య పార్టీలు మారుస్తాడు ఈ మధ్య పవన్ కళ్యాణ్ కూడా చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ నువ్వు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు కంపెనీ ఏంటి ఏ పార్టీతో కలపాలా ఏ పార్టీతో కలిపి పోటీ చేయించాలని చెప్పేసి అక్కడ ఢిల్లీలో ఒకడు ఉన్నాడు ఒక విగ్గురాజు గారు ఉన్నాడు ఆ విగ్గురాజు గారు నువ్వు కలిసి ఒక కంపెనీ పెట్టుకో దయచేసి చెప్తా ఉన్నా మా అన్నయ్య మా జగనన్న మాకు అన్నం పెడుతున్నాడు మాకు అమ్మ వడిస్తున్నాడు 45 సంవత్సరాలు దాటిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కలకి చేరు తనిస్తా ఉన్నాడు కోటి మంది అక్క చెల్లెమ్మలకి ఆసరాయిస్తా ఉన్నాడు అన్నం పెడుతున్నాడు రా బాబు 30 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి నిరుపేదలైన వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి అత్తె ఇళ్లలో ఉంటున్న నా అక్క చెల్లెమ్మలకి గూడు కల్పిస్తా ఉన్నాడు మా అన్నయ్య ఓడిస్తారా లాగేస్తారా పీకేస్తారా ఎంతమంది వచ్చినా మా అన్నని టచ్ కూడా చేయలేరా మా అన్నని టచ్ చేయాలంటే మేమున్నాం మా వెంట్రుక కూడా పీకలేరు అర్థం చేసుకోండి ఎరా బాబు ఇంత దుర్మార్గులా ఇంత రాక్షసులా ఇంకొకడు ఉన్నాడు ఈ మధ్య నడుచుకుంటా తిరుగుతా ఉన్నాడు ఓర పంది ఎట్లా తిరుగుతూ అట్లా తిరుగుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గాలి కొదిలేశాడు నువ్వు జగనన్నతో పోటీయా జగనన్నతో పోటీయా సింహంతో పోటీయా సింహంతో పోటీయా నువ్వెంతరా బాబు నీ స్థాయి ఎంత మొనగాడు వీరుడు ధీరుడు దీశాలి ఢిల్లీ కోట నిబద్ధలు కొట్టిన మొనగాడు పేదవాళ్ళ పక్షాన మా పక్షాన బీసీల పక్షాన ఎస్సీల పక్షాన ఎస్టీల పక్షాన మైనార్టీల పక్షాన మనమందరం మన అన్నకి ఎప్పుడు కూడా తోడుగా నీడగా ఆయన అడుగు వేయాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్తూ ఈరోజు ఇంతమందికి 50,000 మంది ఇళ్ల నిర్మాణం అంటే 2 లక్షల మంది ఇక్కడ నివాసం ఉంటారు అన్న ఈ క్యాపిటల్ రీజియన్ లో ఈ నేషనల్ హైవే మీరు వచ్చిన తర్వాత కట్టించింది
ఇప్పుడు నేషనల్ హైవే మీరు చూపించిందే చంద్రబాబుకి చేత కాదు జగన్ అన్న చేసి చూపిస్తాడు ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన జగన్ అన్నకి జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ థాంక్యూ సర్